ప్రసంగబద్ధమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను టీడీపీ నేతలు సన్మానించడం వివాదాస్పదంగా కృష్ణా జిల్లా మొవ్వలో దైవ దర్శనానికి వెళ్లిన ఆయనకు అక్కడి స్థానిక టీడీపీ నేతలు స్వాగతం పలికారు. వేణుగోపాల స్వామి ఆలయంలోనే శాల్వా కప్పి సన్మానించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఆయన మొవ్వ మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి ఆలయానికి దర్శనానికి వెళితే అక్కడి టీడీపీ నేతలు స్వాగత సత్కారాలు ఇచ్చేస్తుంటే ఆయన సంతోషంగా స్వీకరిస్తూ ఏదో విజయం సాధించినట్టు వ్యవహరించారని మండిపడ్డారు కైలే పామరు ఎమ్మెల్యే అనిల్ కుమార్. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న అధికారికి ఇది తగునా, ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్పిన ఆయనే టీడీపీ నేతలతో ఎలా సన్మానాలు చేయించుకుంటారంటూ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే ఎన్నికలు జరపడానికి అనువైన పరిస్థితులు ఇప్పుడు లేవని సీఎస్ స్వయంగా చెప్పినప్పటికీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం చూస్తుంటే నిమ్మగడ్డ టీడీపీ నాయకుడిగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతుందని అన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా రీజనల్ కోఆర్డినేటర్ శివ మరిన్ని వివరాలు అందిస్తారు. శివ చెప్పండి, కృష్ణ మొవ్వలో జరిగినటువంటి సత్కారానికి సంబంధించి వివాదం కొనసాగుతుంది, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? సరి, మొత్తం చూసుకుంటే కనుక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వర్సెస్ ప్రభుత్వం మధ్య వర్గాలుగా విడిపోయి పూర్తి స్థాయిలో నువ్వా నేను అన్న రీతిలో కొనసాగుతుంది. అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించి కూడా నిన్న కృష్ణా జిల్లాకి సంబంధించి దాదాపుగా 4-5 దేవాలయాలను ఆయన దర్శించుకున్న పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యంగా కృష్ణా జిల్లాకి సంబంధించి కూడా ఆయన మువ్వా మండలంలోని వేణుగోపాల స్వామిని, అలాగే అవనిగడ్డకు సంబంధించి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా దర్శించుకున్న పరిస్థితి కనిపించింది. అయితే అక్కడ ఉన్న స్థానికమైన కొంతమంది నేతలు, టీడీపీ నేతలకు సంబంధించి ఇతన్ని కూడా కలవటం జరిగింది. కలవటంతో పాటు పూర్తి స్థాయిలో సన్మాన కార్యక్రమాలు కూడా చేసిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశానికి సంబంధించి వివాదం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర ఎన్నికల సమీక్షకు సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఈ విధంగా వ్యవహరించడం ఒక అధికార పార్టీకి చెందిన వ్యక్తులతో కానీ, లేదా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తులతో కానీ ఈ విధంగా సన్మానాలు కార్యక్రమాలు చేసుకుంటే అంతవరకు సమంజసం అని చెప్పి కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపించింది. అలాగే ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే కైక అనిల్ కుమార్ కూడా దీనికి సంబంధించి తీవ్రస్థాయిలో తప్పుపట్టిన ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి టీడీపీ నేతలతో సన్మానాలు చేయించుకోవడం, టీడీపీ నేతలతో కలిసి దేవాలయాల దర్శనాలు కలిపి ఎంతవరకు సమంజసం, నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ లేకపోతే టీడీపీ నేతగా మారిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది, టీడీపీ నేతల సన్మానాలే ఇందుకు నిదర్శనం అని చెప్పి వైసీపీ ఎమ్మెల్యే అయితే వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్న వివాదాల నేపథ్యంలో ఏదైతే నిన్న టీడీపీ నేతలతో సన్మానాలకు సంబంధించిన అంశాన్ని కూడా, వాటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలకు సంబంధించి సీసీ ఫుటేజ్ ని కూడా అవకాశం ఉంటే కోర్టుకు సమర్పించాలి, అలాగే గవర్నర్ కూడా ఫిర్యాదు చేయాలని చెప్పి అధికార పార్టీ నేతలు అయితే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సాయి, మరొక వైపు ఎన్నికలు కూడా అమలున్న నేపథ్యంలో ఇలా శాల్వలు సత్కారాలు చేయడం పట్ల అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలే కానీ ప్రజలు కానీ ఏమనుకుంటున్నారు? ఒకవైపు ఎలక్షన్ కోడ్ అంటూ పథకాలని అమలు చేయకూడదంటూ చెప్తున్నటువంటి ఈసీనే ఇలాంటి కార్యక్రమం చేయడం పట్ల ఎలా స్పందిస్తున్నారు? అంటే ఈ అంశానికి సంబంధించి స్థానిక నేతల్లో అయితే ఒక విభిన్నమైన కథనాలు వినిపిస్తున్న పరిస్థితి కనిపించింది. ప్రధానంగా దేవాలయాల ఆనవాయితీకి సంబంధించి ప్రకారం ఆ దేవాలయాలకు ఎవరైనా వచ్చినా సరే తమ శాల్వాలు ఇచ్చి గౌరవంగా సన్మానించడం ఒక ఆనవాయితీ ఉంది. ఎన్నికల కమిషనే కాదు, ఎవరొచ్చినా ఈ ప్రాంతానికి సంబంధించి తాము ఇట్లా సన్మాన కార్యక్రమాలు శాల్వ కప్పి గౌరవించడం మా సాంప్రదాయం, అలాగే తమకి పార్టీ అంటగట్టడం కూడా సరైన పద్ధతి కాదు. ఎందుకంటే దశాబ్దాల కాలంగా కూడా మేము దేవస్థానానికి సంబంధించిన మెంబర్లుగా కొనసాగుతున్న పరిస్థితి కనిపించింది, తమకి పార్టీగా ఇట్లా ఆపాదించడం సరైన పద్ధతి కాదని చెప్పి ఎవరైతే శాల్వాలు కప్పారో వారైతే ఆరోపిస్తున్నారు. అయితే స్థానిక ప్రజల నుంచి మాత్రం ఇది కేవలం రాజకీయంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు కాబట్టి దీనిపై స్థానికులు పెద్దగా, అంటే ప్రజల్లో సంబంధించి పెద్దగా రియాక్ట్ అవుతున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. కానీ అంతిమంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాత్రం ఇది తీవ్ర వివాదానికి దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరికి వారు వారికి అనుకూలంగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకునే ప్రయత్నంలో అయితే ఉన్నారు. సాయి, రైట్, థ్యాంక్ యూ శివ. ఏపీ ఎన్నికల కమిషన్ అధికారి నిమ్మగడ్డ నిన్న కృష్ణా జిల్లా మువ్వా మండలంలో సన్మానించుకున్న కార్యక్రమానికి సంబంధించి వివాదం నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ సతీష్ మరిన్ని వివరాలు అందిస్తారు. సతీష్. సాయి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలి గత ఏడాది కాలంగా వివాదాస్పదంగానే ఉంటుంది. ఆదివారం నాడు కృష్ణా జిల్లా మువ్వలో అక్కడి వేణుగోపాల స్వామి ఆలయంలో అక్కడ స్థానిక తెలుగుదేశం నేతలు ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ని సన్మానించడం జరిగింది. ఆయన ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల
షెడ్యూల్ ను విడుదల చేసి ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ఆయన ప్రకటించిన తర్వాత ఆయనే ఇటువంటి వివాదాల్లో ఇరుకోవడం విమర్శలకు తావిస్తోంది. గత ఏడాది ఫిబ్రవరి నెల నుండి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలి వివాదాస్పదంగానే ఉంది. అప్పట్లో ప్రభుత్వం స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగిస్తున్న తరుణంలో ఎన్నికలను కోవిడ్-19 కారణంగా ఎన్నికల షెడ్యూల్ను రద్దు చేసి అప్పటి నుండి కూడా రమేష్ కుమార్ వ్యవహార శైలి వివాదాస్పదంగానే ఉంది. మధ్యలో ప్రభుత్వం కూడా రమేష్ కుమార్ని ఎన్నికల సంఘం కమిషనర్ పదవి నుండి తొలగించి జస్టిస్ కనకరాజును తీసుకురావడం, దీనిపై న్యాయ పోరాటం జరిపి తిరిగి రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్గా నియమితులు కావడం ఇదంతా వివాదంగానే ఉంది. ఈ వివాదం నేపథ్యంలోనే రమేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ ఏజెంట్ అంటూ వైసీపీతో సహా కొన్ని రాజకీయ పక్షాలు విమర్శలు చేయడం జరుగుతోంది. ఈ మార్చి 31వ తేదీతో ఆయన పదవీకాలం ముగుస్తోంది. 2016 మార్చిలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను నియమించింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ఆయన పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో 3 రోజుల క్రితం ఆయన రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడం వివాదాస్పదంగా మారింది. షెడ్యూల్ విడుదల చేసిన తరువాత కృష్ణా జిల్లాలో ఆలయాల సందర్శన అంటూ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఆ తర్వాత శ్రీకాకుళంలో శ్రీకాకుళేశ్వర స్వామి ఆలయాల్ని సందర్శించుకున్న తర్వాత మొవ్వలో వేణుగోపాల స్వామి ఆలయానికి ఆయన చేరుకోవడం జరిగింది. అక్కడ పూజా కార్యక్రమాలకు వెళుతున్న సమయంలోనే స్థానికంగా ఉండే టీడీపీ ముఖ్య నేతలు తాతినేని పూర్ణచంద్రరావు, మండవ రాజ్యలక్ష్మి, బుజ్జి కోటేశ్వరరావు ఇటువంటి అక్కడ ముఖ్య నేతలందరూ అక్కడికి వచ్చి ఆయనకి ఎదురేగి స్వాగతం పలికి శాలువాలతో సత్కరించి ఆయన దగ్గరుండి పూజా కార్యక్రమాలు జరిపించి మళ్ళీ ఆయన వెళ్లే వరకు ఉండి సెండ్ ఆఫ్ ఇచ్చి చేరటం ఇదంతా కూడా విమర్శలకు గురవుతుంది. వైసీపీ పార్టీ దీన్ని లక్ష్యంగా చేసుకుని నిమ్మగడ్డ రమేష్ కుమార్ని మేము ఏదైతే మొదటి నుంచి అతను తెలుగుదేశం ఏజెంట్ అని విమర్శిస్తున్నాము, దానికి ఇదే నిదర్శనం. అతను తెలుగుదేశం నాయకులు కార్యకర్తలతో టచ్లో ఉంటూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని వైసీపీ తీవ్రమైన స్థాయిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద దాడి చేస్తోంది సాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఏపీలో పంచాయతీ ఎన్నికల వాతావరణం రోజురోజుకు హీటెక్కుతుంది. ఎస్ఈసీ వర్సెస్ సర్కార్ అన్నట్లుగా మారింది. దీంతో పంచాయతీ ఎన్నికలపై నేడు ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్లో విచారణ జరగనుంది. అయితే ఎస్ఈసీ నిర్ణయంపై హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసింది. దీంతో ప్రభుత్వ పిటిషన్ను హైకోర్టు విచారించనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు ఏపీలో మరోసారి వివాదాస్పదంగా మారింది ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ తీరు. ఇప్పటికే ఆయన పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. తాజాగా ఆదివారం కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని మొవ్వ వేణుగోపాల స్వామిని ఆయన దర్శించుకోవడం వివాదానికి కారణమైంది. రాజ్యాంగ పదవుల్లో కొనసాగుతున్న వారి రాజకీయాలకు అతీతంగా ఉండవలసి ఉంది. అయితే నిమ్మగడ్డకు స్థానిక టీడీపీ నేతలు ఘనస్వాగతం పలకడంతో పాటు శాలువా కప్పి సత్కరించారు. దీంతో నిమ్మగడ్డ టీడీపీకి అనుకూలంగా ఉన్నారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అంటూ వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.